बीएसआर ट्रस्ट द्वारा नेल्लूर जिला आत्मकूर मुनिसिपालिटी परिधिलो अन्नी प्रभुत्व कार्यालयालो मास्कुलु सानिटाइजर्लु माजी शासन सभ्युलु बोम्मिरेड्डी सुंदर रामरेड्डी पंपिणी चेसारु। लाक्डौन समयंलो आत्मकूर पट्टणंलोनी अन्नी वार्डुल वारिकि नित्यावसर वस्तुवुलु कोरगायलनु अंदजेशारु। ఈ సందర్భంగా తారక్నాథ్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు అందరూ ప్రజల కోసం కోవిడ్ సమయంలో కూడా ఆహార్నిసలు పని చేస్తున్నారని వైరస్ బారిన పడకుండా ఉండాలనే ఉద్దేశంతో నియోజకవర్గంలోని ప్రతి మండలంలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలలో పని చేస్తున్న సిబ్బందికి వారి ఆరోగ్య జాగృతల కోసం మాస్కులు శానిటైజర్లు ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందని తెలియజేశారు। ఇప్పుడున్న పరిస్థితుల్లో కోవిడ్ 19 వైరస్ చాలా రాపిడ్ గా స్ప్రెడ్ అవుతూ సిటీస్ అనేది లేకుండా ఇక్కడ స్మాల్ టౌన్స్ లో విలేజెస్ లో కూడా స్ప్రెడ్ అవుతూ రాపిడ్ గా వచ్చేసింది। కానీ ఎంత స్ప్రెడ్ అవుతున్నా కూడా లాక్ డౌన్ కంటిన్యూస్ గా ఎన్ఫోర్స్ చేయలేరు కాబట్టి చివర్ పనులు వారు చేసుకుంటున్నారు। సో ముఖ్యంగా ప్రభుత్వ సిబ్బంది, సో ఎంటైర్ గవర్నమెంట్ ఫంక్షన్ జరగాల్సిందే, సో వారు పని చేయాల్సిందే। అండ్ పబ్లిక్ తో కూడా ఎక్కువ ఇంటరాక్షన్, వాళ్ళే ఎక్కువ ఇంటరాక్ట్ అవుతుంటారు, సో అందువల్ల వారే ఎక్కువ సో ఎక్కువ వైరస్ నుంచి హెల్త్ రిస్క్ వారికే ఎక్కువ ఉంది। సో అది దృష్టిలో పెట్టుకొని ఆత్మకూరు కాన్స్టిట్యూన్సీలో ప్రతి మండలంలో ప్రభుత్వ సిబ్బందికి, పోలీస్ సిబ్బందికి, ప్రతి ఒక్కరికి ఈ ఫేస్ షీల్డ్స్ అండ్ శానిటైజర్స్ వారి యొక్క ప్రొడక్షన్ కోసం డిస్ట్రిబ్యూట్ చేస్తూ వస్తున్నాం। సో ఇవాళ ప్రత్యేకంగా ఆత్మకూరులో పోలీస్ సిబ్బందికి, రెవెన్యూ ఆర్డీఓ ఆఫీస్ సిబ్బందికి, ఎంఆర్ ఆఫీస్ సిబ్బందికి, ఎంఈ ఆఫీస్ సిబ్బందికి, ప్రతి ఆల్మోస్ట్ ఆల్ గవర్నమెంట్ ఆఫీస్ సిబ్బందికి ఫేస్ షీల్డ్స్ అండ్ శానిటైజర్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేపట్టాము। సో ఈ కార్యక్రమానికి మాకు వచ్చి సహకరించిన నా కుటుంబ భక్తులు విజయభాస్కర్ రెడ్డి గారికి, షాదీ హుసేన్ గారికి, కృష్ణారెడ్డి గారికి, రాజేష్కి, షరీఫ్కి, ప్రతి ఒక్కరికి, మా మీద అభిమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు। ఆత్మకూరు ప్రజలకి చిరకాల పరిచితుడు మొదటి డాక్టర్ గారు, ప్రజల మనసుల్లో చిరస్థాయిగా ఉన్నటువంటి బొమ్మిరెడ్డి సుందరరామరెడ్డి గారి మనమడు తారక్నాథ్ రెడ్డి గారు బిఎస్ఆర్ ట్రస్ట్ తరఫున మా కార్యాలయంలో శానిటైజర్స్, మాస్కులు ఇచ్చారు, ఇవి బాగా ఉపయోగపడతాయి। అలాగే కోవిడ్ కేర్ సెంటర్కి హాట్ వాటర్ ప్రొవిజన్ కూడా ఇస్తామని తెలియజేశారు, వారికి కృతజ్ఞతలు। వాళ్ళు ఇంత మంచి కార్యక్రమం అందరి అధికారులకి ఇచ్చినందుకు